News shots with Ram. Hi, hello. Welcome to TV9 Telugu. This is Ram. Oh boy. Removal of obstructive parking and encroachment. ఈ పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసులు కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చారు. హైదరాబాద్లో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద స్టాప్ లైన్ దాటితే 100 రూపాయలు, ఫ్రీ లెఫ్ట్కు ఆటంకం కలిగేలా వాహనదారులు వ్యవహరిస్తే 1000 రూపాయలు ఫైన్ విధించనున్నారు. కొత్త నిబంధనలు అక్టోబర్ 3 నుంచి అమల్లోకి వస్తాయని చెప్పారు. రూల్స్ పాటించిన వారికి జరిమానాలు తప్పవని ట్రాఫిక్ పోలీస్ జాయింట్ కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెనూ తయారు చేసి రోగులకు నాణ్యమైన రుచికరమైన ఆహారం అందించాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు అందిస్తున్న ఆహార నాణ్యతపై ఆరా తీశారు. మరింత రుచికరమైన ఆహారం అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేషెంట్ డైట్ ఛార్జీలను పెంచాలన్నారు. ఆరోగ్యశ్రీ పేషెంట్ల తరహాలోనే డైట్ ఛార్జీలను రోజుకు 100కు పెంచాలని ఆదేశించారు. నిశితంగా పరిశీలన చేసి మంచి మెనూ తయారు చేయాలని చెప్పారు. జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ పెంపు పైన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. సంచలనం సృష్టించిన హైదరాబాద్ జూబ్లీల్ సామూహిక అత్యాచారం కేసులో కీలక పురోగతి లభించింది. 4 నిందితులను మేజర్లుగా పరిగణిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఎమ్మెల్యే కుమారుడిని జువైనల్గా పరిగణించాలని న్యాయస్థానం పేర్కొంది. జువైనల్ సెక్షన్ 15 ప్రకారం బోర్డు 4 మేజర్లుగా పరిగణించాలనే అంచనాకు వచ్చింది. 4 నిందితులు తీవ్ర నేరానికి పాల్పడ్డారని న్యాయస్థానం భావించింది. మానసిక నిపుణులతో పాటు బోర్డు సభ్యులు సమీక్షించి నివేదికను వెలువరించారు. రాహుల్ గాంధీ జోడో యాత్ర అక్టోబర్ 24 నుంచి తెలంగాణలో ఎంటర్ అవుతుంది. దీనికి సంబంధించి మినిట్ టు మినిట్ రూట్ మ్యాప్ను కాంగ్రెస్ రెడీ చేస్తుంది. మహబూబ్నగర్ జిల్లాలోని మక్తల్లో ప్రవేశించి జుక్కల్ వరకు 15 రోజుల పాటు సుమారు 366 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర సాగనుంది. మొత్తం 4 పార్లమెంట్ నియోజకవర్గాల్లోని 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాహుల్ యాత్ర కొనసాగనుంది. ఈ యాత్రలో రాహుల్ గాంధీతో రోజుకో టీం ఉండేలా కార్యాచరణ రూపొందించింది తెలంగాణ కాంగ్రెస్. సూపర్ స్టార్ ఘట్టంనేని కృష్ణ భార్య, మరో సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి బుధవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమె మరణంతో కుటుంబ సభ్యులంతా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఇండస్ట్రీ పెద్దలతో పాటు రాజకీయ నాయకులు, ప్రముఖులు ఆమెకు నివాళులర్పించారు. అయితే ఇందిరాదేవి మరణం తర్వాత మహేష్ భార్య నమ్రత సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ఇందిరాదేవి ఫోటోను షేర్ చేస్తూ, "మేము మిమ్మల్ని అనుక్షణం గుర్తుంచుకుంటూ ఉంటాం. మీరు నాకు పంచిన ప్రేమను నేను కుటుంబ సభ్యులందరిపై చూపిస్తాను. వీ లవ్ యూ మమ్మీ" అని ఆమె రాసుకొచ్చారు.